హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే. నిన్న నేను లేక్ వచ్చేసాను. లేక్ వచ్చేసి మా పాత అవిలోక్ హోటల్లోనే అయితే ఉన్నా, అవిలోక్ గెస్ట్ హౌస్లో అయితే ఉన్నా. దిగుండి నేనైతే ప్యాక్ కూడా చేసా బైక్ని ప్యాక్ చేసా. ఇక్కడ ఇంకొక ఆంధ్ర బండి ఉంది, కేటీఎం 390 250. వీళ్ళు మనాలికే, నేను ఈరోజు మనాలికే బయలుదేరుతున్నా. మనాలిలో ఆ రోజు తమిళనాడు మెంబర్ శామ్ ఉన్నాడు కదా, శామ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నేను ఇప్పుడు బయలుదేరుతున్నా, ఎప్పుడు కదా తెలియదు. నేనైతే మోటో లాగింగ్ అయితే తీయట్లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా వీడియోలు పెండింగ్లో ఉన్నాయి, ప్లస్ ఇది పెండింగ్ పడుతుందని ఓన్లీ ఒక క్లిప్గా వేసేద్దామని అనుకుంటున్నా. అయినా ఏం లేదు, లే నుంచి మనాలికి వెళ్తున్నా అంతే. చూసే విజిటింగ్ ప్లేసెస్ కూడా ఏమి లేవు. అండ్ ఇంకోటి నేనున్న ప్లేస్ వచ్చి అవిలోకు. చాలా మంచి గెస్ట్ హౌస్, మన తెలుగు వాళ్ళకైతే చాలా మంచి గెస్ట్ హౌస్. ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఎంజాయ్ చేసేదానికైతే చాలా బెస్ట్ ప్లేస్, చాలా బెస్ట్ గెస్ట్ హౌస్ ఇక్కడ. ఓపెన్ అయ్యి చెప్తున్నా, ఎందుకంటే ప్రొజెక్టర్ ఉంది. నేనే గెస్ట్ హౌస్లో సినిమాలు వేసుకొని చూస్తానే ఉన్నాను, ఎందుకంటే సినిమాలు రైల్లో సినిమాలు చూడలేం కదా, కొత్త సినిమాలన్నీ వేసుకొని చేసాను నేను ఇక్కడ. లే నుంచి మనాలికి దగ్గర దగ్గర 500 కిలోమీటర్లు అయితే ఉంది జర్నీ. ఈరోజు ఇంకా డైరెక్ట్ లేక్ అయితే వెళ్ళిపోతా, డైరెక్ట్ మనాలికి అయితే వెళ్ళిపోతా. బండి స్టార్ట్ అయ్యేదానికి కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇంకోటి ఏంటంటే మన బండికి ఆయిల్ కారుతుంది, చూడండి ఆయిల్ కారుతుంది. గుడ్డు కట్టేదానికి సాయితీ కట్టినట్టు. బై ద వే వంశీ బ్రో గారు వచ్చేసాడు. బ్రో చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కొంచెం ఇంట్లో ఫుడ్ ఇచ్చావు నాకు, చాలా వరకు చాలా కంఫర్ట్గా ఇచ్చావు, నాకు అంత బాగా నచ్చింది. ఏదో ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో, రండి కలుద్దాం. ఓకే, మనాలికి ఇంకా 180 కిలోమీటర్స్లో ఆగిపోయా, ఎందుకంటే చీకటి పడిపోయింది. చూడండి పక్కనే మంచుకొండలో. ఇంకోటి ఏంటంటే మన బండికి ఎల్లో లైట్ వెలుగుతుంది. ఎల్లో లైట్ ఎందుకు వెలుగుతుందా అని అలా ఇస్తా మొత్తం జీరో చూస్తే బండిలో ఒక పార్ట్ మిస్ అయింది. కూలింట్ కనపడట్లే బండిలో. నేను చలి, ఇంకా ఈ చలి ఎక్కువైపోతుందని చెప్పి నైట్ అయిపోయిందని చెప్పి నేను బెడ్ తీసుకున్నా. పర్ డే ఒక నైట్ 250, ఇది నా బెడ్. ఇంకేం లేదు, తినేసి అనుకుంటా. ఈ వీడియో నేను తిన్న తర్వాత ఏం చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి, సారీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మనాలి. ఏందబ్బా నిన్న ఆడు చూపించి సడన్గా ఇక్కడ మనాలిలో కెమెరా ఆన్ చేసామంటే, నేను నేను లాగేం దిగలేదు, ఎందుకంటే ఓన్లీ రావడమే. అది రోడ్డు అస్సలు బాగుండదు, నేను లాక్ తీస్తే ఆ రోడ్లో తోలేనంటే ఇంకా కథ వేరు ఉంటుందని నేను అసలు లాక్ తీయలేదు. వెరీ వరస్ట్ రోడ్ అబ్బా, లే నుంచి మనాలి రూట్ వెరీ 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 వరస్ట్ రూట్. నన్ను అడిగితే ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం దాకా మీరు ఈ రూట్ని సెలెక్ట్ చేసుకోబాకండి, వెరీ వరస్ట్ రూట్. నాకు చేతులు నొప్పి వచ్చేసింది అసలు, ఫస్ట్ టైం బెల్ పెయిన్ పడ్డా. ఇంకోటి ఏంటంటే దెబ్బతో నా బైక్కి చూడండి ఆయిల్ లీక్ అవుతుంది, ఫోక్స్ ఆయిల్. ఇటు సైడ్ కూడా లీక్ అవుతుంది, రెండు సైడ్ లీక్ అవుతుందంటే అర్థం చేసుకోండి ఎంత డేంజరస్ రూటో. అండ్ బెల్లే డేంజరస్ రోడ్డు. నేను డైరెక్ట్ మనాలికి వచ్చేసి ఇంకా లాక్ తీస్తున్నాను అనమాట. అంటే లాక్ కూడా మనాలిలో తీయట్లేదు, రేపు బయలుదేరేస్తున్నా. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, లెక్క ప్రకారం మన ప్లాను లదాక్ అయిపోగానే మనాలి వచ్చి మనాలి ఎక్స్ప్లోర్ చేసి ఉత్తరాఖండ్ సైడ్ వెళ్తే వెళ్ళేది, లేదంటే మనాలి నుంచి డైరెక్ట్ వారణాసికి వెళ్ళిపోవాలి. వారణాసిని చూసుకొని కోల్కత్తా చూసుకొని ఇంకా రిటర్న్ అయ్యప్పకి దిగుతామని అయితే అనుకుంటున్నా. ఇది 60 రోజుల్లో అయిపోద్ది. ఇది ఈరోజు లదాక్ రైడ్ డే 44. కాకపోతే నా ప్లాన్ అనేది ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఆ రోజు అక్కడ మనం తమిళనాడు ఫ్రెండ్స్ని కలిసాం కదా, వాళ్ళు మనాలి నా కోసమే అయితే 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. అక్కడ ఇక్కడ మనాలిలో వెయిట్ చేశాడు. ఎందుకు తెలుసా, వీళ్ళు నేపాల్కి పోతున్నారు. నేపాల్, భూటాను, 7 సిస్టర్స్ ఉన్నాయి కదా అటువైపు, మేఘాలయ, నాగాల్యాండ్, ఇవి కూడా కవర్ చేస్తారంట. ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఎట్ట ఇంత దూరం వచ్చాం కదా, అవి కూడా వేసుకొని వెళ్ళిపోతే ఈజీగా మ్యాక్సిమం ఇండియన్ కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా నేను కూడా మేఘాలయ, నాగాల్యాండ్ ఇవన్నీ కవర్ చేసేదానికైతే ఫిక్స్ అయ్యా. ఇంకొకటి ఏంటంటే నేపాల్కి పోతున్నా, చెప్పలేం భూటానికి కూడా పోవచ్చు పోకపోవచ్చు. ఫస్ట్ ఇంటర్నేషనల్
బైక్ ట్రిప్. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మన బైక్ రెడీ అవ్వాలి, బాగా డ్యామేజ్ అయిపోయి ఉంది మన బైక్. బైక్ బాగా రిపేర్ అయితే వచ్చింది, అదే ఫ్రంట్ ఫోక్స్ రిపేర్ చేయాలి. అది అయ్యాకే బయలుదేరేది నేపాల్కి. ఇంకోటి ఏంటంటే 7 నుంచి రేపు చెక్అవుట్ అయితే చేస్తున్నాము మనాలి రూమ్ కాడి నుంచి. అయితే రూమ్ మాకు రూమ్ అయితే పర్ డే 135 రూపీస్ అయితే పడింది, 135 రూపాయలు ఇక్కడ రూము. మనాలిలో చాలా చీప్ అబ్బా, ఏదైనా నాకు అర్థమైందా, రూమే 135 రూపాయలు. ఈ బయటికి వెళ్ళి ఏమన్నా కొను, ఫుడ్ కొంచెం కాస్ట్ ఉంది అంతే కానీ మిగతా అంతా చీపే. చీప్ ఫుడ్లు కూడా దొరుకుతున్నాయి, చీప్గా ఫుడ్ కూడా దొరుకుతుంది కానీ అంటే నేను అర్థమవుతారు చెప్తున్నా, కొంచెం బయట వేరే థింగ్స్ కన్నా ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ మనాలిలో అంతే. ఇంకోటి ఏంటంటే రేపు మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి డెహ్రాడూన్కి వెళ్ళిపోతున్నాం. డెహ్రాడూన్కి వెళ్ళి అక్కడ నా బైక్ అనేది రిపేర్కి అయితే షోరూమ్లో అయితే ఇస్తున్నా. అది ఇంజిన్ ఆయిల్ కూడా నాకు తెలిసి 50% ఉంది, దాంట్లో ఆయిల్ కూడా తక్కువ ఉంది. ఇదిగోండి ఆ రోజు మనం చూసిన డూక్ బండి ఫేజరు. రేపు బ్రో ఈ రెండు బైకులు, మొత్తం 3 బైకులు కలిసి డెహ్రాడూన్ చూసుకొని బద్రీనాథ్ చూసుకొని అటునుంచి అట నేపాల్కు. నేను వీళ్ళ ప్లాన్తో కనెక్ట్ అయ్యా, వీళ్ళు చాలా చెప్పారు డెహ్రాడూము బద్రీనాథ్ అటునుంచి అట నేపాలు, నేపాల్లో చాలా ఉన్నాయి, నేపాల్లో క్లియర్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఆ 7 సిస్టర్స్ని క్లియర్ చేసుకొని, ఆమె 7 సిస్టర్ని క్లియర్ చేసుకొని అస్సాం మీదుగా భూటాన్ పోయి భూటాన్ నుంచి డైరెక్ట్ వారణాసి అనమాట. నా దాంట్లో ఎట్ట వారణాసి ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత వీళ్ళది వారణాసి ఉంది. నేను ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత వారణాసిలో స్టే చేస్తా. వీళ్ళు వారణాసి కానీ నాకు డిస్కనెక్ట్ అవుతారు అనమాట. వారణాసి నుంచి వీళ్ళు రాజస్థాన్ వైపు పోతారు, నేను వారణాసి నుంచి కిందకి దిగేస్తా కోల్కత్తా. అది ప్లాన్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా మ్యాక్సిమం నేను చెప్పింది. ఒకసారి నా రూమ్ చూపిస్తా చూడండి, 135 రూపాయలు బెడ్ చెత్త చెత్త చేసి వెళ్ళండి. ఎందుకంటే ఛార్జింగ్లు పెట్టేస్తున్నా. ఏ తలైబా హాయ్ బోలో, సేమ్ నాలాగే ఉన్నాడు హెయిర్ స్టైల్ లాగ్. ఓకే బ్రో హాయ్. ఓకే నేను మనాలిలోకి వచ్చి ఎక్స్ప్లోర్ ఏం చేయట్లేదు. ఈ వీడియో నేను ఇక్కడితో క్లోజ్ చేసి ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తే చేస్తాను. మనాలికి మనం సపరేట్గా వద్దాంలేండి రైడ్కి. వచ్చి కనీసం ఒక 10-20 రోజులు మనాలిలో ఉండి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనాలి సపరేట్ రైడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇదండి నేను ఉండే రూమ్ వచ్చేది. బ్రో ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉన్నట్టుంది. ఇదండి మేము ఉన్న రూమ్, ఇది ఇక్కడ నుంచి వ్యూ చూడండి. చూడండి ఎక్కడి నుంచి లొకేషన్ ఎలా ఉందో, హైలైట్ ఉంది, అసలు హైలైట్ ఉంది కదా లొకేషను. వైఫై కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నేను ఈ వీడియో అయిన తర్వాత క్లోజ్ చేసి ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే ఇంకొక విషయం, ఇది ఓల్డ్ గోవా, చిచ్చి ఓల్డ్ గోవా అన్న, ఓల్డ్ మనాలి, ఓల్డ్ మనాలి, ఇది ఓల్డ్ మనాలి, ఇది న్యూ మనాలి ఉంది, ఓల్డ్ మనాలి ఉంది, అది చూసుకోండి దాన్ని బట్టి రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఈస్ డీటెయిల్స్. ఇదో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి, ఓల్డ్ మనాలి. ఐఎమ్ గెటింగ్ మూనార్ బ్రో ఇన్ మై మైండ్ యాక్చువల్లీ. ఏం లేదు, నేను మూనార్ అని వస్తుంది నాకు, ఇది మనాలి, ఇది మనాలి ఓల్డ్ మనాలి. నాకు రూమ్ వచ్చి 135 రూపాయలు పడింది, బైక్ అయితే రిపేర్ అయితే ఇంకా కాలేదు. ఇప్పుడు 3 బైకులకి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయిస్తున్నాం ప్రెజెంట్, ఎందుకంటే నా బైక్లో సగమే ఉంది ఇంజిన్ ఆయిల్, ప్లస్ వీళ్ళు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. అండ్ ఇంకోటి తోట చూడండి ఇక్కడ, ఇదంతా మేము కంకిల తోట. ఇవన్నీ రాత్రి మేము పెరుక్కొచ్చి రాత్రి కాల్చుకొని తిన్నాం. నేను శామ్ బ్రో మాస్క్ వేసుకుంటున్నాడు. ఇక ఈయనే గజితంగా అదే మెయిన్ ఇంపార్టెంట్ దొంగ, విట్నెస్ ఏవన్ ఈజ్ లాయర్, ఈజ్ అండర్స్టాండ్ దట్. అది ఓన్ రిస్క్ తీసుకున్నాడు, బట్ మా కడుపు నింపాడు. ఈజ్ బ్రో మై మా కడుపు నింపు. టీకే టీకే అంతే. ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ మనాలి అయితే ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎందుకంటే ఇది అన్సీజన్ టైము, ఏమి లేవు. కాకపోతే అన్ని ప్రైజెస్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. రూము సపరేట్ రూమ్ అయితే 400 చిల్లర వస్తుంది,
ఓన్లీ బెడ్ అయితే 135 రూపాయలు. బట్టలు ఏమైనా కొనుక్కోవాలంటే ఒక 200 నుంచి 1000 రూపాయల లోపల రెండు జతలైనా వస్తాయి ఈజీగా. కాకపోతే నాకడ లగేజ్లో అంత సెటప్ లేదు, ప్లస్ నా బైక్ కండిషన్ బాగాలేదు కాబట్టి అది నేనేం తీసుకెళ్ళట్లేదు. అందరం రెడీ ప్యాకప్ అయిపోయాం. చెక్అవుట్ బ్రో, ఆల్ ఇన్సైడ్ ఈ చెక్అట్ పక్క, నో ప్రాబ్లం. నేను కూడా రెడీ అయిపోయా, ఇంకా బయలుదేరుతున్నా. వెళ్ళి ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేపిద్దాం. చూడండి, వెళ్ళే దారిలో సడన్గా మాకు యాపిల్కాయ తోట అయితే కనిపించింది. ఇవన్నీ యాపిల్కాయలు చూడండి అట్టున్నాయి, కలకల్లా ఆడిపోతున్నాయి. అసలు ఇంకా బాగుంటాయంట, సీజన్ కాదు కాబట్టి బాగా సరిగ్గా రాలా. ఇడైతే గ్రీన్ యాపిల్ ఉన్నాయి, ఇంకోటి గ్రీన్ యాపిల్. నేనైతే ఇప్పుడే ఒక యాపిల్కాయ కోసుకొని తిన్నా, షార్ట్ వీడియో వస్తుంది చూడండి. సూపర్ ఉంది ఇదిగోండి, ఇక్కడ కాయలు. ఇదంతా మా యాపిల్కాయ తోట, ఇదంతా నా చుట్టూరు అంతా క్రేజీ ఉంది. అసలు 4-5 యాపిల్కాయలు తినేస్తా. అవి యాపిల్కాయలు కానీ కోసుకొని తింటుంటే ఫైన్ ఉంటుందట. ప్రైవేట్ ప్రాపర్టీస్ పక్కింది, ఆపుల్ ఫ్రమ్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్న దెల్ పుట్ అస్ ఫైన్ అగైన్స్ట్ ఇట్ అరౌండ్ 5000 పర్ పర్సన్. అబ్బా, సో ఆల్ వీ నీడ్ టు డు ఇస్ ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు వాంట్ ఎన్ ఆపుల్ ఫ్రమ్ దిస్ లైక్ దిస్ ఇన్ గార్డెన్స్ నా, ఫస్ట్ వీ నీడ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఓనర్. దెన్ ఇఫ్ యు ప్లగ్ ద ఆపుల్ నా దెన్ ఇట్ వంట్ బి ఎ వెరీ ఓకే. యా ఎందుకులే అండి, వెళ్ళిపో. ఓకే, యు కెన్ గో ఆఫ్టర్ టు ఈటింగ్ టు యాపిల్స్ ఈట్. ఓకే, యా సూపర్. బైక్ అయితే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నా మనాలిలో. క్యాస్టాయిల్ 5-in-1 Ultra 10W50-40 సింథటిక్, ఫుల్ సింథటిక్ ఆయిల్ అయితే తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎయిర్ ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది దొరకలేదు ఇక్కడ మనాలిలో. నెక్స్ట్ రిషికేష్లో ఫ్రంట్ ఫోక్స్ ఉన్నాయి కదా, అవి చేంజ్ చేయించేటప్పుడు అప్పుడు కూడా అప్పుడు మార్పిచ్చేస్తాయి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి, అంతే కదా. అండ్ ఇప్పుడు ఒకటి ఆయిల్ మాత్రమే చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే ఆయిల్ సింబల్ వచ్చింది కాబట్టి, ఇంజిన్ ఆయిల్ సింబల్ చేంజ్ చేయమని వచ్చింది కాబట్టి. ఇప్పుడు నేను కరెక్ట్గా పత్రికేట్ అనే ఒక ప్లేస్ అయితే ఉన్నా మనాలి నుంచి. మనాలి నుంచి ఇక్కడికి వచ్చే బస్సు ఎక్కాలన్నమాట, ఇక్కడ నుంచి బస్సు దిగాలి, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అయి ఉన్నాయి. ఈ హైవే అంతా నాశనం అయిపోయి ఉంది, అందుకని చెప్పి ఇక్కడ మరి లాక్ తీసుకున్నా. కెమెరా ఇక్కడ ఉంది, సారీ. ఎన్ని బస్సులు ఉన్నాయో మన ఊరు నుంచి బస్సులు, అంటే ఢిల్లీ సపోజ్ నెల్లూరు నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తుంది బస్సు, 7 నుంచి మనాలి లోకల్ బస్ ఎక్కి రావాలి మనం. పెట్రోల్ అయితే పట్టిస్తున్నా బండికి. హిమాలయలో హిమాచల్ ప్రదేశ్లో వచ్చి 96 ఉంది పెట్రోల్. హౌ మచ్ పెట్రోల్ ప్రైజెస్? 96.81 అయితే ఉంది హిమాచల్ ప్రదేశ్లో. ఫుల్ ట్యాంక్ బండికి పట్టిస్తున్నా. చూడండి బ్రో, ప్రెజెంట్ వేర్ ఆర్ నో దిస్ ఇస్ లొకేషన్? బిఫోర్ మండి, మండి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది. మేమైతే ఆపుకొని ఛాయ్ అయితే క్రియేట్ చేసుకుంటాం, మేమే తయారు చేసుకుంటున్నాం బ్రో. ఛాయ్ అయితే ఛాయ్ అయితే చేసుకుని తాగేసి బయలుదేరుతాం. చూడండి ఓపెన్ చేసి ఛాయ్ అయితే తయారు చేస్తున్నాం. చూడండి లొకేషన్ చూడు, హైలెట్గా ఉంది. కార్లు ఇలా వస్తున్నాయి, మేము సైడ్ ఆపుకుంటు హైవేకి, మేమే ఛాయ్ చేసుకుంటా ఉన్నాం. అండ్ లొకేషన్ చూపిస్తా చూడండి, క్రేజీ ఉంది అసలు. ఇంకా మూవీ తీయచ్చు అసలు. చూడండి ఎంత డేంజర్గా ఉందో రోడ్డు, అసలు మేము దీనికన్నా డేంజర్ రోడ్లో. ఇక్కడ క్రేజీ విషయం చూడండి, ఇది కొండల్లో ఇరక్కపోయింది ఇది. ఇది ఇంకొక ట్రైన్, కొక్కు లైను, ఇవన్నీ కొండల కింద ఉన్నాయి. దాన్ని చూడండి, ఇంకొక కొక్కు లైన్ ఉంది కొండల కింద, చాలా కొక్కు లైన్ కూడుకోపోయి ఉన్నాయి. అంతలా ఉండబడింది ఇలా కొండ ఇరిగి. టైం అయితే 7 అయితే అవుతుంది. మేము బాత్రూమ్కి అని చెప్పి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బొంకలో అయితే బాత్రూమ్కి ఆగాం. కొన్ని అక్కడికి లేట్ అయిపోయింది, 8 అవుతుంది. అందుకే టెంట్ అయితే వేసుకున్నా, నా టెంట్ వేసా, ఇంకో టెంట్ అయితే వేస్తా ఉన్నాం పెట్రోల్ బంక్లో. నా టెంట్ అయితే ఇదే మొదటిసారి ఈ రైడ్లో. వీళ్ళు వచ్చి నాకు తెలిసి 10వ సారి 20 సార్లు 10 సార్లు పైన వేసారు. ఓ అమ్మా, ఓన్లీ రైల్లో 40 సార్లు వేసారంట, క్రేజీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ఈ ఊరు పేరే నాకైతే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. ఇదిగోండి టెంట్ అయితే రిమూవ్ చేస్తున్నా.
ఎల్ టెంట్ రిమూవ్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే ఏం లేదు ఫ్రెష్ అప్ అంటే బ్రష్ చేసుకుని బయలుదేరడమే. ఒకసారి లొకేషన్ వ్యూ చూడండి, క్రేజీ ఉంది అసలు. చుట్టూరు మంచు పొద్దున్నే లేయంగానే నాకేడుగో మంచిగా అనిపిస్తుంది, కెమెరాలో కనపడట్లా. అంతా నాదంతా ప్యాక్ చేస్తున్నా, ఇంకొక హాఫ్ అన్ అవర్ లెక్క నుంచి చెక్అవుట్ అయిపో. ఈరోజు డెహ్రాడూన్కి వెళ్ళే దారిలో టిఫిన్కి అయితే ఆగాము. టిఫిన్ కామెడీ ఏం తెలుసా, మేము పంజాబ్లో ఉన్నాం ఇప్పుడు. పంజాబ్ బార్డర్ నుంచి మేము కింద దిగాలన్నమాట. పంజాబ్లో టిక్కీ ఇది బాగుందంట. ఓకే, మనం కూడా తీసుకుందాం. నెక్స్ట్ మీకు ఇంకొక వ్యూ చూపిస్తా చూడండి, క్రేజీ ఉంది అసలు. నేను షాక్ అయిపోయాట, టాయిలెట్ పోసుకుందాం అని ఇట్లా నడుచుకుంటూ పోతుంటే చూడండి బ్లూ వాటర్ క్రేజీ, గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి నాకు. కాకపోతే ఈ బ్లూ వాటర్ ఇవి చేతికి తీసుకుంటే బ్లూగా ఉన్నాయి. సైడ్ ఆపి బండి కాడ తినేసి మళ్ళీ బయలుదేరుతున్నాం డెహ్రాడూన్కి. డెహ్రాడూన్కి ఈరోజు ఖచ్చితంగా వెళ్ళిపోవాలా. ఇంకోటి ఏంటంటే డెహ్రాడూన్ ఒకరోజు, రిషికేశ్ ఒకరోజు, నెక్స్ట్ రిషికేశ్ నుంచి డైరెక్ట్ బద్రీనాథ్కి వెళ్ళిపోయి, రిషికేశ్ నుంచి డైరెక్ట్ బద్రీనాథ్కి వెళ్ళిపోయి బద్రీనాథ్ చూసుకొని ఒక రోజులోనే కిందకి దిగేసి నేపాల్కి కిందకి దిగి కింద నుంచే పై వెళ్ళాలన్నమాట. పైనుంచి వెళ్ళవలేదు, కొంచెం కిందకి దిగాల్సి వస్తుంది. ఆ ఊర్లో ఒక రెండు రోజులు స్టే చేసి వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ వర్క్ ఉంటే క్లియర్ చేసుకొని, ప్లస్ బైక్ వర్క్ ఉంది కదా ఫోక్స్ ఆయిల్, ఆ వర్క్ని క్లియర్ చేసుకొని ఇంకా నేపాల్కి అయితే బయలుదేరదాం. అండ్ ఇంకా కరెక్ట్గా 284 అయితే ఉంది ఇక్కడ నుంచి డెహ్రాడూన్. ఏం బ్రో డెహ్రాడూన్ 284 ఉంది, బయలుదేరుతున్నాం బ్రో. థ్యాంక్ యూ, సూపర్. మొత్తానికి వస్తా ఉన్నాం, సడన్గా ఒక సిటీ వచ్చింది, పంజాబ్ అనుకుంటా ఇది. పంజాబ్ హర్యానా అర్థం కావట్లా, పంజాబ్ నెంబర్ ప్లేట్లు కనిపిస్తున్నాయి, హర్యానా నెంబర్ ప్లేట్లు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సంపేస్తుంది అబ్బా. పెట్రోల్ పట్టిస్తున్నా, పెట్రోల్ స్టాప్ అయితే ఒక తోడ బస్ 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 499 అయితే పడింది. హర్యానాలో అయితే ఉన్నాం 97.70 పెట్రోల్ పైసా. టైం 3 అవుతుంది, మేము అసలు టైమే చూసుకోవాలా, రైడింగ్లో పడిపోయి. ఇంకా 92 కిలోమీటర్స్ అయితే ఉంది డెహ్రాడూన్ మా కాడి నుంచి. ఇంకా మేము ఇక్కడ ఒక చిన్న బ్రెడ్ ఆమ్లెట్ తినేసి బయలుదేరతా. ఇంకోటి ఏంటంటే కార్నింగ్స్ వచ్చాయి సడన్గా, మళ్ళీ ఘాట్ సెక్షన్ వచ్చింది. ఒక అమ్మాయి ఆల్టో 800 వేసుకొని నేరుగా నా మీదకి వచ్చేసి నవ్వుకుంటా వస్తుంది, నా మీదకి మీదకి వచ్చేసి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు మే అంటే ఆ పిల్లకి అర్థం కాకపోయా, సడన్గా నాకు నేరు గుద్దేదానికి వచ్చేసింది, మళ్ళీ నవ్వుతా ఉంది. పిచ్చోళ్ళు, హర్యానాలో అయితే ఉన్నాం మనం. నన్ను ఆ కార్నింగ్ కాడే నేరుకు వచ్చేసింది నా మీదకి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసా, ఇంకా బయలుదేరేసాం. ఇవ్వండి బయలుదేరేసాం. ఇంకా డైరెక్ట్ రిషికేశ్ డెహ్రాడూన్ కాడ ఉన్నప్పుడు టెంట్ వేసుకుందాం అని అయితే ప్లాన్లో ఉన్నాం. ఏం జరగద్దు ఏం తెలియదు. చూడండి దారిలో మేము పాతా ఉంటే కాయలు కనిపించాయి, తినాలి చూడంగానే తినాలనిపించింది. ఇంత ఫ్రూట్ కిచిడి కాయలా ఉన్నాయి చూస్తుంటే. నామకాయ చుకోత్రా ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాడు, ఇదేమో రెడ్ కలర్లో ఉంది. మొత్తానికి ఉత్తరాఖండ్లో మేము రేపు మేము చూడాల్సిన డెస్టినేషన్లో ఒక డెస్టినేషన్ కాడికి అయితే వచ్చేసాము. బాగా చీకట్లో ఉన్నా నేను, తర్పేశ్వర్ టెంపుల్ కాడికి అయితే వచ్చాము ఉత్తరాఖండ్కి. ఇదిగోండి బైక్స్ ఇక్కడ టెంపుల్ పార్కింగ్లోనే బైక్స్ పెట్టేసి ఏడా టెంట్ వేసుకుంటున్నాం. ఫ్లాష్ వేస్తా ఆగండి, దాని ఫ్లాష్ నా బైక్ ఇక్కడ ఉంది. రెండు టెంట్లు ఇక్కడ వేసాం. ఇంకా పొనుకొని పొద్దున్నే లేచి ఇల్లు దర్శనం చేసుకోవడం, లేదా ప్రైవేట్ బాత్రూంలు ఎత్తుకొని ఇక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవడం టుమారో, అదే ప్లాను. ఇదిగోండి బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసా, నేను అట్ట కనిపించాను కరెక్ట్ కనిపించాను అంట. మొదలేసి ఇక్కడ ఉన్నాం మనం, ఎంత కలర్ గారు కాదులేండి. ఓకే, ఈరోజు స్టే కూడా టెంట్లోనే. ఇంకా లగేజ్ లోపల పెట్టేసుకొని. బ్రో ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ మై ప్యాన్ శాడిల్ బ్యాగ్స్, ఓన్లీ ఊపర్ ఊపర్ బ్యాగ్ ఓన్లీ. ఓకే, వీడియో నేనైతే ఇంత తర్వాత అయితే ఎండ్ చేస్తున్నా. నేనంతా లాగ్ని మొబైల్స్లోనే చేస్తున్నా, ఎందుకంటే స్టోరేజ్ గోప్రోలో అయితే స్టోరేజ్ అయితే లేదు, అందువల్ల నేను మొబైల్స్లోనే లాగ్ చేస్తున్నా. ఎప్పుడు గోప్రోలో స్టోరేజ్ క్లియర్ అవుతుందో అప్పుడే ఇంకా గోప్రో అనేది అయితే స్టార్ట్ చేస్తా, అంటే మోటో లాగి. అప్పుడు దాకా లాక్స్తో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, స్టోరేజ్ లేదు.
కాకపోతే బిఫోర్ నేపాల్ మాత్రం ఖచ్చితంగా మోటార్ లాగింగ్ అయితే తీస్తా. ఎందుకంటే బిఫోర్ నేపాల్ ఒక సిటీ చూసాము, ఆ సిటీలో నా బైక్ రిపేర్కి ఇచ్చి ఒక రెండు రోజులు సపరేట్గా స్టే చేస్తాము. స్టే చేసి ఎడిటింగ్కే స్టే చేస్తున్నా, ఎడిటింగ్ చేసుకొని ఫ్రెష్గా నేపాల్కి స్టార్ట్ అవ్వాలి, అదే ప్లాన్ మాది. ఓకే, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ఈరోజు లదాఖ్ రైడ్ Day 46 క్లోజ్ చేస్తున్నా. బ్రో వాళ్ళది Day 71, మనది Day 46. బ్రో యు నాట్ సీ, ఆ నౌ యు సీ. బ్రో వాళ్ళది Day 71, మనది Day 46. గైస్ ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, కమెంట్. ఓకే.